ఏలినాటి శనితో అవస్థలు పడుతున్నారా? మకర సంక్రాంతి నాడు ఇలా చేస్తే మీకు విముక్తి లభిస్తుంది. ఈ సంవత్సరం 2023లో జనవరి 15వ తేదీ ఆదివారం నాడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినందున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈరోజు ప్రజలు స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం ద్వారా సూర్యునికి ప్రార్థనలు చేస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వివాహాలు మొదలైన శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మకర రాశిలో సూర్యభగవానుడి ప్రవేశం రాశిని ప్రభావితం చేయదు, కానీ దాని సానుకూలత మొత్తం వాతావరణంలో కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతుంది. కొందరికి కిచిడి, పొంగల్, ఉత్తరాయణం అనే పేర్లతో తెలుసు. ఈ రోజున దానాలు చేసిన వ్యక్తికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఆదివారం వస్తుంది. ఈరోజు ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయవచ్చు. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల జాతక చక్రం నుండి శనిదోషం తొలగిపోతుందని కూడా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మకర సంక్రాంతి రోజున మీరు నల్లగుడ్డ లేదా దుప్పటిని దానం చేయవచ్చు. మీరు అవసరమైన వారికి నల్ల బట్టలు లేదా దుప్పట్లు ఇస్తే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. మకర సంక్రాంతి ఆదివారం ఈరోజు మీరు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను దానం చేస్తే అది మీకు ప్రయోజనం కరంగా ఉంటుంది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర రాశికి శని అధిపతి కనుక సూర్యుడు శనిదేవుడి ఇంటికి వెళ్తారని, ఆ నెల రోజుల పాటు అక్కడే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యదేవుడికి తేజస్సు ముందు ఆయన కుమారుడు శని తేజస్సు మసకబారుతుంది. అందుకే మకర సంక్రాంతి రోజు సూర్యభగవాన్ని పూజించడం వల్ల శనిదోషం నుంచి విముక్తి పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజునే సూర్యభగవానుడు తన కుమారుడు శనిదేవుడి ఇంటికి వెళ్ళాడని నమ్ముతారు. అందుకే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. దీంతోపాటు రాక్షసులపై విష్ణువు విజయం సాధించిన కథ కూడా ఉంది. అందుకే మకర సంక్రాంతిని జరుపుకుంటారు.